మధ్యం కుంభకోణంలో జైలుకెళ్లినా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా తరహాలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకెళ్తుందని భాజపా నేత వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు భారాసాను స్థాపించాలని విమర్శించారు. తెలంగాణలో సంపాదించిన సొమ్ముతో భారాసా పేరిట కేసీఆర్ దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద డిపాజిట్లు కలిగిన రాజకీయ పార్టీగా భారాసా ఎలా అవతరించిందని ప్రశ్నించారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో తిరుమలేసుని వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. పంజాబ్ ఎలక్షన్లలో గుజరాత్ ఎలక్షన్లలో పైసలు అవసరం అని చెప్పి కవిత కేజ్రీవాల్ తో మాట్లాడుకొని సుసోడియాతో మాట్లాడుకొని 150 కోట్ల రూపాయలు ఆప్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఎట్లయితే సుసోడియా జైలుకి వెళ్లాడో అతి త్వరలోనే కవిత కూడా అదే దారిలో ఉంది. దేశం అంతా లిక్కర్ దందా చేయడానికి ఈ మోడల్ వారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేంద్రము ఈ లిక్కర్ స్కామ్ లో ఇంకా ఎక్కువ మందిని అరెస్ట్ చేసే పరిస్థితులు